నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ ఎక్స్ప్రెస్ కి స్వాగతం. నేను మీ ప్రేరమేష్. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కోటేసిన పాపానికి రైతు ప్రభాకర్ ఆత్మహత్య. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఫైర్. ఎమ్మెల్యేతో సమావేశమైతే ఎంఈఓలకు బెదిరింపులు. డీఈఓపై చర్యలకు కరీంనగర్ జడ్పీ మీటింగ్ కౌశిక్ రెడ్డి డిమాండ్. నిరుద్యోగుల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్న మోతీలాల్ నాయక్. ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్. అచ్చంపేటలో గిరిజన విద్యార్థి సంఘం నాయకుల నిర్బంధం. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు పీడీఎస్యూ ధర్నా. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్. ఆత్మహత్య చేసుకోబోయిన తండ్రి కాపాడేందుకు వెళ్లిన కూతురు. మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసభాసగా సాగింది. హుజూరాబాద్ మండలంలోని విద్యా సమస్యలపై ఎంఈఓలతో సమావేశం నిర్వహిస్తే ఎంఈఓల డీఈఓ జనార్దన్ నోటీసులు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే సమావేశానికి వచ్చిన ఎంఈఓలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించడం పట్ల ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. వెంటనే డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. డీఈఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జడ్పీటీసీ కలెక్టర్ను అడ్డగించారు. నేను ఒక శాసనసభ్యుడిగా నా ఉగ్రాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా నాకు ఫస్ట్ దాని జవాబు చెప్పాలి. నంబర్ వన్. నంబర్ టూ, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతుందని అడుగుతాడు ఇండియో. ఏ నైపుణ్యం నన్ను అడగడానికి వన్ వాట్ బేసిస్ డిడ్ గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చి పెట్టా, నీ రిటైర్మెంట్ దగ్గర ఉన్నది, కంపల్సరీ కోర్టు కోదయ్యాలను సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు. మేడం ఎటు పరిస్థితులు నా రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను మీద. నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది. పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దీని మీద డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితుల్లో డిఓని సస్పెండ్ చేసి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని. ఇక కరీంనగర్ జడ్పీ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ప్రియా, అంటే ఈ రోజు చివరి రోజు జడ్పీ సమావేశం. ఈ నేపథ్యంలో దీనికి జడ్పీసీలు అధికారులతో పాటుగా ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరైనటువంటి పరిస్థితి ప్రియా. ఇంకోవైపు ఏంటంటే ముఖ్యంగా ఈ సమావేశం సంబంధించి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు విషయం ఇక్కడి వరకు వచ్చింది. దీన్ని ఎందుకు మీరు పైలట్ ప్రాజెక్ట్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ను కంటిన్యూ ఎందుకు చేయట్లేదు అనే విషయం ఒకవైపు అయితే, దీన్ని వెంటనే ఈ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యం ఒకటి అయితే, మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంఈఓలతో తాను ఒక శాసనసభ్యునిగా హుజూరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థుల భవితవ్యం గురించి మరియు వారి చదువు గురించి మాట్లాడేందుకు ఎంఈఓలను పిలిపించి అధికార పక్షాన్ని ఒత్తిడి మేరకు ఇటు జనార్దన్ రావు ఉన్నటువంటి ఎంఈఓలకు అంటే నోటీసులు జారీ చేశారు. మీరు ఏ విధంగా ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశం అంటే ఎందుకు వెళ్లారని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అంటే నేను ఒక శాసనసభ్యునిగా నాకు ఆ హక్కు లేదా? కనుక ఈ డిఈఓ వారికి ఇచ్చిన నోటీసులు వెను వెంటనే రిజెక్ట్ చేయాలి, మరోవైపు జనార్దన్ రావును సస్పెండ్ చేయాలి.
అని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యం. అంటే మొత్తం మీద అయితే ఈ రోజు హార్డ్ హార్డ్ గా సమావేశం జరిగింది ఇవాళ చివరి రోజు. ఇంకోవైపు ఈ జనార్దన్ రావు మాత్రం డిఓ సస్పెండ్ చేయకపోతే మేము మాత్రం పెద్ద ఎత్తున దీనిపై స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాం. అవసరమైన పెద్ద ఎత్తున దీని మీద దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేపథ్యం ఒకటైతే జడ్పీలో ఇటు ఏఆర్ఎస్ సంబంధించినటువంటి జడ్పీ డీసీలు కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా జడ్పీకి సంబంధించి సమావేశంలో కలెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ జనార్దన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కింద కూర్చొని ప్లే కార్డు ప్రదర్శించిన నేపథ్యంలో కలెక్టర్ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో కలెక్టర్ని అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేసినాక వెళ్ళాలంటూ డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. కానీ పోలీసు వర్షన్ లో ఇటు కలెక్టర్ వెళ్ళిపోయారు, దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈఓను సస్పెండ్ చేయాలి, ఒక ఎంఈఓలకు తన నియోగవర్గం సంబంధించి మాట్లాడితే నోటీసులు ఇస్తారా, నేను ప్రివిలేజ్ మోషన్ సంబంధించి కూడా స్పీకర్ ను కలుస్తాను, అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తానని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది ప్రియా. అంటే మొత్తం మీదైతే ఈ రోజు దళిత బంధు విషయంలో కూడా ఒక దళిత జడ్పీటీసీని కూడా లోనికి రానివ్వలేదు. అంటే దళితులకు సంబంధించి ఒక జడ్పీటీసీని లోనికి రానివ్వకపోవడం కారణం ఏంటి? ఈ పైలట్ ప్రాజెక్ట్ గా ఉండి వారికి లబ్ధి చేకూర్చేందుకు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించి లబ్ధిదారులకు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఈ విషయమై స్పష్టత ఉండాలి. లోనికి రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ లో జడ్పీ సమస్య ఎట్లా నిర్వహిస్తారంటే ప్రశ్నించే నేపథ్యం మొత్తం మీద అయితే గరం గరంగా జరిగింది. ప్రస్తుతం లంచ్ నడుతుంది, దీని తర్వాత సమావేశం మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. డిఓ జనార్దన్ రావును సస్పెండ్ చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదంటూ పోడియం వద్ద కూర్చొని ప్రదర్శించారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంత ఏకగ్రహ తీర్మానం చేశారు డిఓ జనార్దన్ రావును సస్పెండ్ చేయాలంటూ. ప్రస్తుతం లంచ్ ఉందని, లంచ్ తర్వాత ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ సమావేశం హార్డ్ గార్డ్ కొనసాగుతుంది. అంటే మొత్తానికి ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ప్రతిదీ కూడా అంటే ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి మంచి వాటిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక ఎంఈఓలతో విద్యపై మాట్లాడితే నోటీసులు ఇస్తారు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే జడ్పీ సమావేశం ఇంకొద్ది సేపట్లో మళ్ళీ సమావేశం ప్రారంభమవుతుంది. రైట్, వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యు నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి ఫీజు నియంత్రించకపోవటం ఏంటని ప్రశ్నించారు. పాఠశాల కళాశాలలో అధిక ఫీజుల నియంత్రణ, మౌలిక వసతులపై ప్రభుత్వం మొద్దు నిద్ర మానుకొని విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన ఉన్నటువంటి డీఓ గారు నిమ్మకి నీరెత్తినట్టు మన యొక్క ఇంతవరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలని కానీ ప్రైవేటు పాఠశాలని కానీ ఇంతవరకు కూడా తనిఖీలు లేకుండా ఈరోజు ముద్రించబోతున్న ప్రభుత్వ డీఓ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కలెక్టరేట్ కూడా కలెక్టర్ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను కూడా తక్షణమే విడుదల చేయాలి. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో కూడా మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించాలి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీడీఎస్ పక్షాన మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మహాలక్ష్మి పథకం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ నిర్మల్ జిల్లా మామడ మండల పొంకల గ్రామం వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. 55 మంది ప్రయాణించే బస్సులో 150 మందిని ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఎక్కువ లెక్కపోవడంతో విద్యార్థులు ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు మండిపడ్డారు. లో అధిక ప్యాసింజర్లతో రవాణా జరగడం జరుగుతుంది. దీంట్లో ఎన్నిసార్లుగా డిఎం గారికి మేము వీడిసి తరఫున కానీ
ఎమ్మెల్యే గారి ద్వారా కానీ దృష్టికి తీసుకెళ్ళినా, బస్సులు వచ్చిన తర్వాత ఇంతమంది ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యలో గుర్తు చేసినప్పటికీ ఎలక్షన్ కోడ్ తర్వాత బస్సులు కొత్త బస్సులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎం గారికి చెప్తే మాకు మధ్యలో మళ్ళీ ఇప్పుడు జూన్ తర్వాత మాకు ఎవరు గుర్తు చేయలేరు కనుక మేము మర్చిపోయాము. ఒక్కొక్క బస్సులో 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో ఈ రోజు 136 మంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంటు ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే ఇంతకు ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి, ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని మేము కొనకలు ప్రజల తరపున ఇక్కడ. ఎందుకంటే కమల్ కోట్, ఆదర్శ నగర్, టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్ కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఒక వారం రోజుల్లో లేదంటే 3-4 రోజులలో వేరే బస్సు వేస్తానంటుండ్రు. దీనిపైన పై అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడికి సర్వీసులు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే 135 మంది 55 మంది పోవలసిన ఆర్టీసీ బస్సులు 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి. అంతేకాకుండా మేము ముగ్గురం ఒక బైక్ మీద పోతే పెనాల్టీలు ఇస్తారు, హెల్మెట్ లేదంటారు. మరి దానికి వాళ్ళు బాధ్యత. ఉద్యోగాల భర్తీలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. యువత తరపున గత 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం యువత పోరాటాలు చేస్తున్నా సీఎం మంత్రులకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిమాండ్లు తీర్చే వరకు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగుల డిమాండ్ల కోసం మొదలుపెట్టి ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ ఇదే 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఒక్క పోస్టు పెరగలేదు, ఒక్క ఉద్యోగం పెరగలేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఖరి. 9 రోజుల నుంచి నాకు ఏమైంది, ఎట్లయింది, ఈయన మంచి ఉన్నాడా లేడా, ఈయన డిమాండ్ ఏంది? ప్రభుత్వానికి 9 రోజులు ఆమె ఏం నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా నరక యాత్ర చూసాను నేను. ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు అంటే ఎందుకు విరమిస్తున్నా అంటే ఈ నాజిల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి, ఇంజెక్షన్స్ పోవట్లేదు, లోపల గ్లూకోజులు పోవట్లే, నా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయినాయి. సెరటైన్ కూడా లెవెల్స్ పెరిగిపోయినాయి, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయాయి, లివర్ డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఒక ప్రాణం చచ్చిపోతేనే మీరు ప్రభుత్వం స్పందిస్తుందా? ఒక ప్రాణం పోవాలన్నా ఒక బోడ సునీల్ నాయక్ లాగా, ఒక శ్రీకాంత్ చారి లాగా అందరు చచ్చిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయా, ఉద్యోగాలు ఇస్తారా? మీరు 70 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బీహారుని ఎలగొట్టినారు, బెంగళూరుని ఎలగొట్టినారు, ఉత్తరప్రదేశ్లోని ఎలగొట్టినారు, వారిని ఎలగొట్టి ఆంధ్రోని లాస్ట్కి ఆంధ్రోడు మనకు అడ్డొస్తున్నాయి, ఆంధ్రోని ఎలగొట్టినారు. ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు, నీళ్లు వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, కరెంటు వచ్చింది, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు వస్తాయి రావాలి అని చెప్పేసి ఒక 25 సంవత్సరం నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువత కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానంటే ప్రభుత్వం మారితే అయినా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళకు నేను ప్రభుత్వం మారటంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగినా, అన్ని జేఏసీలు ఫామ్ చేసినా, తిరిగినా, ప్రచారం చేసినా, 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఉన్న గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలు ముక్కు ముఖం తెలియని వాళ్ళు,
అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ప్రభుత్వం రాగానే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవి ఏ ఇప్పుడు నేను చెప్పబోయే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నేను ఏ డిమాండ్ల కోసమైతే నేను ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టినో అది ఆ రోజు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు అవి వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండరు లేదంటే ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం అన్నారు మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు ఎంపీ ఎలక్షన్స్ అన్నారు ఆగినం నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను కలిసినారు మినిస్టర్లను కలిసినారు వాళ్ళు రెస్పాండ్ సరిగా కాకపోతే 2000 మంది నిరుద్యోగులతో ఒక ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ను చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా స్పందించినాయి ఎంతసేపటికి వాళ్ళు అవతల నుంచి యువతల నుంచి అవతల వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు కానీ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి పిల్లల మీద లేదు పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన 2 రోజులు అల్టిమేటం ఇచ్చినాం స్పందించలేదు తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమర నిరాహార దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయనీయలే చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయనీయలేదు ఇదే గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయనిచ్చినారు మరి ప్రజాపాలన ఇదే దీని అంటారా ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అది ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సావు మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష నా డిమాండ్లు ఏంటంటే ఎందుకు చేపట్టినా అంటే గ్రూప్ 1 1:100 చేయాలి గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి బీఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలి వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లే 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే నీవు 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నిన్ను ఎవరు నమ్మలే నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఆలోచన మీద ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాలను చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమర నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చినారు నేను 9 రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తా నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు ఇంత నిర్బంధం దేనికండి ఇది ప్రజాపాలన పాలన అంటారా రేపటి నుంచి నా కార్యాచరణ రోజు రోజుకి గంట గంటకి ప్రభుత్వం మేము చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా ఆపుతుందో ఆపుకోమని చెప్పండి ఈ 10 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జలాశయంలో ఏటేటా పూడిక పెరిగిపోతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ఇలాగే మట్టి పేరుకుపోతే ప్రాజెక్టు సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూడిక తీత పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. పూడిక పేరుకుపోతుండటంతో నీటి సామర్థ్యం తగ్గిపోతోంది. 1994-2022 సంవత్సరాల్లో చేయించిన సర్వేలో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31.5 TMCలు తగ్గిందని అప్పటి ప్రాజెక్టు ఇంజనీర్ అధికారులు అధికారికంగా తెలియజేశారు. ఇంకో 20 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఎస్ఆర్ఎస్పీ మనుగడనే ప్రమాదంలో పడే పరిస్థితి రానుంది. ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. ఎస్ఆర్ఎస్పీ ఉన్న ముప్కాల్ మండల ప్రాంతమంతా మొరం నల్లమట్టితో నిండి ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఎస్ఆర్ఎస్పీలో నీరు తగ్గిన ప్రతిసారి వేలాది టిప్పర్లతో వ్యవసాయ క్షేత్రాలకు ఈ నల్లమట్టిని మొరంను తరలించేవారు, ఇతర అవసరాలకు వినియోగించేవారు. ప్రాజెక్టులోని నల్లమట్టి వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందని మట్టిని పొలాల్లో వేసుకునేందుకు పోటీ పడేవారు. ఇలా దాదాపు 5-6 ఏండ్లు ప్రొక్లెయిన్లు పెట్టి మరీ నల్లమట్టిని తరలించారు. కానీ ఇటీవల నిర్మల్ నిజామాబాద్ జిల్లా అధికారుల తీరు వల్ల మట్టి తరలింపు ఆగిపోయింది. నల్లమట్టి మొరం కావాలంటే రైతులు తమ చేతులు తడబాల్సిందేనని అధికారులు అడ్డుపడుతుండటంతో 2 ఏండ్లుగా మట్టి తొలగింపు పనులు ఆగిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేయగా 1978లో పనులు పూర్తయ్యాయి. 1091 అడుగులు 112 TMC నీటి నిల్వ సామర్థ్యంతో ఎస్ఆర్ఎస్పీని నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీటిని అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి వరద కాల్వలను నిర్మించారు. వీటి ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిర్మల్ జిల్లాతో పాటు బాల్కొండ నియోజకవర్గానికి సాగు త్రాగునీరు అందుతోంది. అటు 1988లో ప్రాజెక్టుకు అనుబంధంగా 31 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం గల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా 1994లో ఎస్ఆర్ఎస్పీలోని నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభుత్వం సర్వే చేయించగా 21.68 TMC నీటి నిల్వ తగ్గినట్లుగా గుర్తించారు. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం 112 TMC నుంచి 90.31 TMC తగ్గినట్టు తేల్చారు. అయితే పూడిక విషయంలో అనుమానాలు రేకెత్తడంతో 2022 మేలో చెన్నైకి చెందిన సికామ్ కంపెనీతో మరోసారి పూడిక సర్వే చేయించారు. ఈసారి 9.81 TMC మేర నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందని తేలింది. ఇలా 2 సార్లు చేసిన సర్వేలో మొత్తంగా 31.5 TMC తగ్గిపోవడంతో అప్పటి నుంచే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 TMC లెక్కిస్తున్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీకి వచ్చే వరద ప్రాంతాలన్నీ నల్లరేగడి భూములు కావడంతో జలాశయంలోకి భారీగా పూడిక వచ్చి చేరుతుందని గుర్తించారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద సాగు చేసే వ్యవసాయదారుని ఈ కాలం ఈ సంవత్సరం వర్షాలు ఇప్పటికీ నెల అవుతుంది. వర్షాలు సరైన వర్షం పడలేదు. మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్కి వచ్చింది. గత 9 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ప్రాజెక్టు ఎండిపోలేదు. ఈ సంవత్సరమే మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చింది. మనకు మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కానీ వాటర్ కానీ రావడం లేదు. కావున రైతులందరూ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ప్రాజెక్ట్ నిండితే మాకందరికీ 2 పంటలు 3 పంటలు ఆ వాటర్తోటే పండుతుండే. ఈసారి అసలు రెడ్ స్టోరేజ్ వల్ల ఎవరికి కూడా ఎదురు చూసినట్లే, వర్షాల కోసం ఎదురు చూసినట్లే పనులు చేస్తారు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా మాకు వరద కెనాల్ ఒక ప్రాజెక్ట్ లాగా దాంట్లో వాటర్ నింపి ఉంచుతుండే. దానివల్ల కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు అదొక రిజర్వాయర్ లాగా పనిచేసింది. ఈసారి అది కూడా లేదు. కావున ఇప్పుడు రైతులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టులోకి వర్షాలు బాగా పడి ప్రాజెక్ట్ నిండితేనే మా పంటలు పండే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 8.39 TMC నీటి నిల్వ ఉంది. పాత గణాంకాల ప్రకారం డెడ్ స్టోరేజీ 5 TMC మాత్రమే. అయితే గతంలో 2 సార్లు చేసిన సర్వేలో ఏకంగా 31.5 TMC తగ్గినట్లు గుర్తించగా ఈ 2 ఏండ్లలో మరింత మేర పూడిక చేరి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డెడ్ స్టోరీ ఎంత అనేది అధికారులకు స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ఎస్ఆర్ఎస్పీ పైనున్న బాబ్లీ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి సుమారుగా 4000 TMC నీరు వచ్చి చేరుతోంది. పోయినేడాది ఇదే సమయానికి ఈ జలాశయం నిండుకుండలా కనిపించింది. కానీ ఈసారి వర్షాకాలం ప్రారంభమై 4 రోజులైనా ఇంకా నిండలేదు. దీంతో ఈసారి వరి పంట వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీరు అవసరమని, పరిస్థితి ఇలాగే ఉంటే గండం గట్టెక్కడం కష్టమని ఆవేదన చెందుతున్నారు. ఏదైతే ఈ సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోపల ఆయకట్టు లోపల డ్యామ్ లోపల 9 TMC నీరు ఉండడం జరిగింది. అదే చూస్తే గత సంవత్సరము ఈ టైంకు 15 TMC వాటర్ ఉంది. దానికి దీనికి పోల్చి చూస్తే చాలా తక్కువ కూడా వర్షాభావం
తక్కువ ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతులు పంట వేయడం లోపల జాడ్యం ఏర్పడ్డది. ఇప్పుడిప్పుడే కూడా కొందరు రైతులు లేటు సోయా వేయడం కానీ పసుపు వేయడం కానీ జరిగింది. ఈ వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు. గతంలో లాగా ప్రతి వేసవిలో ఎస్ఆర్ఎస్పీలో పూడిక తీస్తే నీటి నిల్వ పెరిగేదనేది రైతులంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకనైనా పూడిక తొలగింపు పనులు చేపట్టాలని కోరుతున్నారు.